వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంటరి మహిళా పెన్షన్ను తొలగించి వారికి ఎటువంటి అవసరం లేకుండా చేశారని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్ ప్రధాన కార్యదర్శి చాపల ప్రశాంత్ తెలు విమర్శించారు. శనివారం మాజీ మేయర్ శంకర పావని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చాపల ప్రశాంత్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు 45 ఏళ్లకే మహిళలకు పింఛన్ ఇస్తానని ఊరూరా తిరిగి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక మాట మార్చి మహిళలకు శతకోపం పెట్టారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఒంటరి మహిళా పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపు నుండి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మరికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని అయితే మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పేసి ఒక చక్కటి పెన్షన్ ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలకి భరోసా కల్పించినటువంటి స్కీము ఈరోజు 50 ఏళ్ళు వయోపరిమితి చేయడం ద్వారా దాదాపుగా 1.5 లక్షల మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10% మించి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందేటటువంటి పరిస్థితి లేదన్నది అయితే మాత్రం వాస్తవం. దీన్ని అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో మహిళా ద్రోహిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉండిపోవడం అన్నది అయితే మాత్రం వాస్తవం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా చాలామంది ఈ పెన్షన్ కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ మాటలోనే వాళ్ళ బాధ మీరు కూడా వింటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి మంచి స్కీమ్స్ని రద్దు చేసి నవమోసాలని చెప్పేసి నవరత్నాలు నవమోసాలుగా చూపిస్తూ వాటిని కూడా ఆరాపరాగా ఇస్తూ మహిళలను మభ్యపెట్టి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో కాలం నిలవదని చెప్పేసి కూడా సభముఖంగా తెలియజేసుకుంటూ సెలవు. గత ప్రభుత్వం అంటే మా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మహిళలకి 35 సంవత్సరాలు ఒంటరి మహిళలకి పెన్షన్ ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఈ జగనన్న వచ్చిన తర్వాత ఏది కూడా పూర్తిగా చేయటం మానేసి మహిళల పట్ల ఇలాంటి అప్పుడు సొంత అమ్మ చెల్లెలకే న్యాయం చేయలేనాడు. ఈ మహిళలకి ఎలాంటి న్యాయం కల్పిస్తాడని అనుకోవాలి మనం? జగన్ రెడ్డి గారికి ఒకటే చెప్పేది, నేను 35 సంవత్సరాలకి మీరు ఇస్తానని ఓట్లు వేయించుకుని మహిళలు ఒంటరి మహిళలకి నేను ఉన్నానమ్మా నేను మాట తప్పనని చెప్పిన మీరు ఈరోజు మాట తప్పడం అన్నది చాలా బాధాకరం. మేమందరం కూడా టీడీపీ తరఫున మహిళలందరం కూడా ఈ దీన్ని ఖండిస్తున్నాము. ఒంటరి మహిళలకి న్యాయం జరగాలని టీడీపీ తరఫున మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే 50 సంవత్సరాల వాళ్ళకి అనేసి అన్నప్పుడు అది వృద్ధాప్య పెన్షన్ అవుతుంది, కానీ ఒంటరి మహిళా పెన్షన్ అవ్వదు కదండి. మరి అక్క చెల్లెళ్ళు అన్న తర్వాత అక్క చెల్లెళ్ళకి అన్యాయం చేయకూడదు కదండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టి మాకు చాలా మేలే చేశారండి. ఎందుకంటే మేము బయటకు వెళ్ళి పనులు చేసుకున్నా ఎంతో కొంత మాకు ఈ ఆసరా కానీ ఈ డబ్బులు చేదోడు వాదోడు కానీ వేడినీళ్ళకి చల్లీలు కానీ సరిపోతున్నాయండి. ఇప్పుడు ఇది కాస్త తీసేస్తే మేము ఎలా బతుకుతామండి? నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, అందరూ ఇలాగే బయటకు రావాలండి.